అనసూయ మీరు చెప్పండి, క్షణంలో ఒక రోల్లో చూడడం జరిగింది, అప్పటి నుంచి డెఫినెట్గా అందరి కళ్ళు మీ వైపుకి వచ్చాయి. అండ్ దాని తర్వాత రంగస్థలంలో అత్తమ్మగా చూడడం జరిగింది, పుష్పాలో రీసెంట్గా సునీల్ గారి వైఫ్ రోల్లో అదొక డిఫరెంట్. బట్ దీంట్లో సుమతి కంప్లీట్గా వేరేలాగా అనిపిస్తూ ఉండింది. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ లాగే ఉంది. అంటే డెఫినెట్గా ఎంతమంది హీరోయిన్లు చేసినా స్టిల్ లెగైన్ యాక్సెప్ట్ చేసే ముందు ఎంతో కొంత ఒక థాట్ అయితే ఉంటుంది, హెసిటేషన్ ఉంటుంది, ఎంత కాదన్నా ఉంటుంది. సో ఫ్యామిలీలో వాళ్ళని చూడడం జరుగుతుంది, ఎంతో కొంత ఫ్యాన్స్ అంటే అభిమానులు ఏమనుకుంటారు పక్కకు పెట్టేస్తే ఒకటైతే వస్తుంది బ్రెయిన్లో, అది వచ్చిందా అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ శివ గారు నాకు నరేషన్ చెప్పినప్పుడు ఒక్కటే హెసిటేషన్ ఏంటంటే, నేను తమిళ్లో సిమిలర్ అంటే ఒక నేను తమిళ్ నా డెబ్యూ ప్రభుదేవా మాస్టర్ తో వేసే క్యారెక్టర్ చేశాను నేను, అది ఇంకా రిలీజ్ అవ్వాలి ఫ్లాష్ బ్యాక్ అనే మూవీ. సో అదొక్కటే ఉండింది నాకు, దట్ ఐ డెంట్ వాంట్ దట్ పార్ట్ టు బి అ డిసడ్వాంటేజ్ ఫర్ విమానం, బికాస్ ఏ సినిమాలో అయినా నాకు ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ ఒక వ్యూవర్ గా పరిగణిస్తాను సినిమా కథ. ఇప్పుడు నేను సరే సో అండ్ సో యాక్టర్ని సో అండ్ సో రకంగా ఒక సినిమాలో చూశాను, మళ్ళీ అలాంటిదే చేస్తే కొంచెం ఎందుకు అబ్బా మళ్ళీ అని ఒకటి వచ్చేస్తుంది. నేను అది నా ఆడియన్స్కి ఇవ్వాలని ఉండదు, దట్స్ మై ప్రయారిటీ, నా ఎజెండాలో నేను రిపీట్ చేయకూడదు అనేది. బికాజ్ ఒక సినిమాలో మనం భాగం అయిన తర్వాత సినిమా కంటే పెద్ద హీరో ఎవరు లేరు, సినిమా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. సో అయితే గీతే మనం దానికి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అనేది. సో అదొక్కటే చెప్పాను శివ గారు, నేను ఇంకేది చెప్పను రోల్ గురించి ఎలాంటి ఏ ప్రాబ్లం, ఐ వాంటెడ్ టు వదులుకోవాలి అనిపిస్తుంది అని అన్నారు, అది చేశానండి అలాంటిది సిమిలర్ గా ఉంది బట్ నాకు వదులుకోవాలి అనిపించట్లేదు. ఈ సినిమాలో నేను అది అదృష్టం ఉండాలి, ఇట్లా కొన్ని కథలు చెప్తాం కదా మనం, అందులో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకోవాలి. కథలు పాత్రలు అండి, ఆ పాత్రలు చేయగలిగాము నన్ను అనుకున్నారు నా అదృష్టం. అవును అంతే కదా, అంటే మేబీ యాక్టర్స్ అనేవారు చాలా బ్లెస్డ్ ఏమో, బికాస్ ఒకవేళ ఎంబీబీఎస్ కష్టపడి చదివితే డాక్టర్ మాత్రమే అవుతాము, యాక్టర్ అయితే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అందరి లైఫ్ ని జీవించి రావచ్చు అనమాట. అండ్ యా ఎస్పెషల్లీ సుమతి ఇచ్చిన మెమరీస్ ఏంటి, బికాస్ సుమతి ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ కూడా అనిపించింది. యా సో ఎలా మంచి సీన్ ఉంది అది ఎస్టాబ్లిష్ చేయడానికి, మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి కన్ని గారికి అందరికి ఫేవరెట్ సీన్ అది. యా జూన్ 9th న చూస్తున్నాం సుమతి ఏంటి అని. పైగా క్యారెక్టర్స్ చేయడమే కాదు, మీ క్యారెక్టర్ పేర్ల మీద మీ పేర్ల మీద కూడా పాటలు ఫేమస్ అక్కడ. సుయా సుయా అనసూయ మధ్య సుమతి తో పాట కూడా చరణ్ గారు ఆయన కంపోజ్ చేసి ఆయన పాడారు కూడా ఈ పాట. ఈ నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్, నాకు భలే పెక్యులర్ డిఫరెంట్ వాయిస్ అండ్ చాలా కోటి రాహుల్ రామకృష్ణ ఆయన సుమతి మీరే, ఆయనకి సుమతి మీరేనా అంటే మోర్ దెన్ పాటలే కాదు బీజియం చాలా ఇంపార్టెంట్ ఇందులో, చాలా మీరు చూసారు కదా దగ్గర అయితే నవేంద్ర సముద్రకని గారు కూడా ఆ పాట సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పటికీ స్టిల్ యా దట్ వాస్ అమేజింగ్. అందరూ చాలా మంది లాస్ట్ 20 మినిట్స్ అని అన్నారు కదా, నేనైతే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యాను అంతే కదా. చాలా స్ట్రాంగ్ గా కనిపించే వాళ్ళే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు అనమాట. సో